హలో టిబుజస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నిల్లు సాయికృష్ణ తెలుగు టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం మీకు యూట్యూబ్ లో టైటిల్ ఏ విధంగా పెట్టాలి అండ్ డిస్క్రిప్షన్ ఏ విధంగా పెట్టాలి అండ్ ట్యాగ్స్ ఏ విధంగా పెట్టాలి అని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అవును కదా. సో ఈ వీడియోలో మీకేం చెప్పబోతున్నా అంటే, అండ్ ప్రీవియస్ వీడియోస్ లో నేను కైన్ మాస్టర్ లో ఏ విధంగా ఎడిట్ చేయాలి అండ్ విఎన్ యాప్ లో ఏ విధంగా ఎడిట్ చేయాలి దాని గురించి క్లియర్ గా చెప్పాను, అవును కదా. సో ఈ వీడియోలో ద మెయిన్, ద టర్మినల్, అంటే ఒక పోస్టర్ మనం ఏ విధంగా రెడీ చేస్తాము, దానికి ఏ యాప్స్ కావాలని చెప్పి లాస్ట్ టైం కూడా మీకు క్లియర్ గా చెప్పాను. అండ్ ఇంకోసారి చెప్తున్నాను, ఒక పోస్టర్ రెడీ చేయాలంటే అంటే మీరు ల్యాప్టాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మీరంతా ఫోన్ లోనే యూజ్ చేయొచ్చు. సో ఒక పోస్టర్ రెడీ చేయడానికి మీకు కావాల్సిన యాప్స్ త్రీ యాప్స్, ఒకటి స్నాప్సీడ్, రెండు పిక్సార్ట్, మూడు పిక్సెల్ ల్యాబ్. పిక్సార్ట్ అనేది మీకు అప్పుడప్పుడు యూజ్ అవుతుంది, పిక్సెల్ ల్యాబ్ అనేది మీరు కంపల్సరీగా యూజ్ చేయాలి. పిక్సెల్ ల్యాబ్ యూజ్ చేస్తేనే మీకు ఒక పోస్టర్ రెడీ అవుతుంది. సో ఇప్పుడు నేను మొబైల్లో ఒక పోస్టర్ రెడీ చేయాలంటే ఏ విధంగా రెడీ చేయాలి, సో స్నాప్సీడ్ లో ఏ విధంగా ఎడిట్ చేయాలి అండ్ పిక్సార్ లో ఏ విధంగా ఎడిట్ చేయాలి అండ్ పిక్సెల్ ల్యాబ్ లో ఏ విధంగా ఎడిట్ చేయాలి, దాని గురించి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కానీ మీరు మీ ఫోటో పక్కన పెట్టాలనుకుంటే అప్పుడు మీకు స్నాప్సీడ్ యూజ్ అవుతుంది. ఒకవేళ మీ ఫోటో అవసరం లేదు, జస్ట్ మీరు ఆ మ్యాటర్ రాసేసి పక్కన ఒక కార్టూన్స్ బొమ్మలు పెట్టాలనుకుంటే మీకు స్నాప్సీడ్ అవసరం లేదు, మీరు ఓన్లీ పిక్సెల్ ల్యాబ్ లో ఎడిట్ చేయొచ్చు. ఒక పిక్సెల్ ల్యాబ్ లో ఈజీగా మీరు పోస్టర్ రెడీ చేయొచ్చు. ఎవరైతే పోస్టర్ రెడీ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి నేను ఒకే ఒక చిన్న శాంపుల్, ఒక ట్రిక్ ఇస్తాను, అది మీరందరూ తెలుసుకోవాలి కంపల్సరీగా. మీరు నా పోస్టర్ ఇప్పుడు మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది, ఆ పోస్టర్ క్లియర్ గా చూడండి. అది యూట్యూబ్ కనిపిస్తుంది కదా, యూట్యూబ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, ఏమైనా లైక్ వైట్ కలర్ ఏమైనా ఉందా, లేదు కదా. అండ్ నా మ్యాటర్ కానీ, ఆ మ్యాటర్ గమనించారు కింద, మేము తెలుగులో ఉంది కదా, ఆ మ్యాటర్ గమనించారా అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ గమనించారా, సబ్స్క్రైబ్ నో అని పెట్టినాను, దాని బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ తెల్లగా ఉందా, లేదు కదా. ఆ విధంగా ఎలా పెట్టాలి, యూట్యూబ్ మీరు ఒకవేళ మీరు గూగుల్ ఇమేజెస్ లో పోయి మీరు ఒక యూట్యూబ్ డౌన్లోడ్ చేస్తారు, యూట్యూబ్ లో కూడా డౌన్లోడ్ చేస్తారు, మీకు ఆటోమేటిక్ గా బ్యాక్ సైడ్ మీకు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కానీ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది కదా, అలా రాకూడదు ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే దాన్ని జేపీఈజీ ఫార్మాట్ అంటారు, ఓకేనా. మీరు జస్ట్ లోగోను మాత్రమే మీరు పోస్టర్ లో క్లియర్ గా పెట్టాలి, అందరు క్లియర్ గా అర్థమయ్యేలా కనిపించాలనుకుంటే మీరు ఏ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేయాలంటే గుర్తుంచుకోండి, మీరు ఒక లోగో డౌన్లోడ్ చేయనా సరే, ఒక కార్టూన్ డౌన్లోడ్ చేయాలన్నా సరే, దాన్ని మీరు ఒక పిఎన్జి ఫార్మాట్ లోనే డౌన్లోడ్ చేస్తేనే మీరు ఒక పోస్టర్ అనేది చాలా అందంగా ఉంటుంది, అర్థమవుతుందా. అండ్ ఇంకోటి, మీరు మ్యాటర్ రాస్తారు కదా, లైక్ ఈ వీడియో చూడండి, రివ్యూ చూడండి అంటారు కదా, జస్ట్ మ్యాటర్ మాత్రం పెట్టకూడదు. మీరు షాడో కానీ లేకపోతే స్ట్రోక్ అంటారు, అసలు స్ట్రోక్ అంటే ఏంటి, షాడో అంటే నేను మీకు క్లియర్ గా ఫోన్లో ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తాను, క్లియర్ గా తెలుసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఫైనల్ గా నేనేం చెప్పబోతున్నా అంటే, మీరు మీ ఫోటో పెట్టాలనుకుంటే కంపల్సరిగా మీరు స్నాప్సీడ్ యూజ్ చేయాలనుకుంటుంది. స్నాప్సీడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు నేను ఇప్పుడు నిలబడుకొని మీతో మాట్లాడుతున్నాను, ఓకేనా. నేను ఒక ఫోటో, నన్ను ఒక ఫోటో తీశారు నా క్యామ్ తో, నాకు నాకెందుకో బ్యాక్ ఇట్ సైడ్ అంతా బ్లాక్ ఉంది, ఇట్ సైడ్ అంతా వైట్ గా ఉంది అనిపిస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఎడిటింగ్ చేస్తాను. సో ఏం చేస్తాను, నేను బ్రైట్నెస్ పెంచుతాను, లైక్ కాంట్రాస్ట్ పెంచుతాను, అంబియన్స్ పెంచుతాను, అదర్ ఫిల్టర్స్, కొన్ని ఫిల్టర్స్ యూజ్ చేస్తాను. ఆటోమేటిక్ గా నా ఫేస్ అనేది గ్లో వస్తుంది, పక్కన బ్యాక్గ్రౌండ్ కూడా గ్లో వస్తుంది. సో అందుకోసమే స్నాప్సీడ్ యూజ్ చేస్తారు. అంటే ఒకవేళ కానీ మీ ఫేస్ సరిగ్గా లేకపోతే, ఒకవేళ బ్లర్ బ్లర్ ఉంటే దాని క్లారిటీగా తెప్పిస్తాము, కొంచెం స్మూత్ చేస్తాం, అందుకోసమే మనం స్నాప్సీడ్ యూజ్ చేస్తాం. పిక్సెల్ ల్యాబ్ ఏంటంటే, మొత్తం మీరు పోస్టర్ ఫైనల్ ఎడిట్ మొత్తం మీరు ఒక పిక్సెల్ ల్యాబ్ నుంచి చేస్తారు, అర్థమవుతుందా. సో నేను ఇప్పుడు మొబైల్లో ఒక పోస్టర్ ఏ విధంగా ఎడిట్ చేయాలని దానికి నా పోస్టర్ని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను, నేను ఏ విధంగా ఎడిట్ చేస్తానో చూడండి. నేను ప్రతి ఒక్క టూల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
క్లియర్ గా అర్థం చేసుకొని క్లియర్ గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళిపోదామా? లెట్స్ గో. సో మై డియర్ ట్యూబర్స్, సో ఇప్పుడు మొబైల్లో నేను చెప్పాను కదా, ఒకవేళ కానీ మీ మీ ఫేస్ కానీ మీరు పెట్టాలనుకుంటే ఫస్ట్ మీరు మీ ఫేస్ పక్కన బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా లైట్ అనేది బాగుందా లేదా చూసుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీ మీ ఫేస్ అనేది కొంచెం డార్క్గా ఉంది, ఐ మీన్ క్లారిటీగా లేదు, బ్లర్ బ్లర్గా ఉంది, అలాంటప్పుడు మీరు ఫోటో ఏ విధంగా ఎడిట్ చేయాలనే దాని గురించి మీకు ఏం చెప్పాను. ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటే ఫోన్లో మీకు యూజ్ అయ్యేది ఒకే ఒక నెంబర్ వన్ యాప్, స్నాప్ సీడ్ యాప్. ఓకేనా? నేను ఇప్పుడు చూపిస్తాను అది ఏ విధంగా ఎడిట్ చేయాలనేది. చూడండి, నేను ఫస్ట్ స్నాప్ సీడ్ యాప్ స్టార్ట్ చేశాను. సో తర్వాత ఏం చేయాలి, ట్యాప్ టు ప్లస్ అనేవి నొక్కాలి. నేనేం చేస్తున్నాను, లైక్ నేను ఇమేజెస్లోకి వెళ్తున్నాను, స్క్రీన్ షాట్లోకి వెళ్తున్నాను, నేను ఒక శాంపుల్ ఇమేజ్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ తీసుకున్నాను, ఇమేజ్లో కార్నర్ చూడండి బ్లాక్ అనిపిస్తుంది కదా, బ్లాక్ అనిపిస్తుంది కదా, ఈ బ్లాక్, ఆ బ్లాక్ నేను కట్ చేయాలి. కట్ చేయాలంటే ఒకే ఒకటి తెలుసుకోండి, పక్కన ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఆ పెన్సిల్ సింబల్ టచ్ చేయండి. టచ్ చేసిన ఉంటే మీకు క్రాప్ కనిపిస్తుంది, క్రాప్ టచ్ చేస్తే ఫ్రీ ఉంది కదా, ఆ ఫ్రీలో ఉంది కాబట్టి మీరు ఎలాగైనా మీరు కట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇడదా కట్ చేస్తున్నాను, ఇలా కట్ చేసేసాను. మీరు గమనించారా నా ఫేస్ కొంచెం ఆయిల్ లుక్లో ఉంది. సో అప్పుడు నేను చేస్తాను, కొంచెం బ్రైట్నెస్ పెంచుతాను. ఓకేనా? చూడండి, సెలెక్ట్, సో ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, పెరిగింది కదా. సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఎక్కడ కావాలి అక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు బ్రైట్నెస్ అనేది ఇంతవరకు పెట్టుకోండి, మీ మీ లెవెల్ వరకు మీరు పెట్టుకోండి. అండ్ షర్ట్ కలర్ నాకు కొంచెం బ్లూ కలర్ కొంచెం లైట్గా అంటే లైక్ కలర్ పోయినట్టు ఉంది. మళ్ళీ నేను చూసానంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ టచ్ చేసి మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కొంచెం పైకి అంటే మీరు పట్టుకొని గట్టిగా పట్టుకొని ఇట్టంటే ఏ విధంగా వస్తాయన్నమాట, సాచ్యురేషన్ అంటే కలర్ ఇంక్రీజ్ అవుతుంది. సో కలర్ ఇంక్రీజ్ అయింది కదా, సో ఇక్కడ టిక్ నొక్కుతాను. ఓకేనా? అండ్ ఓవరాల్గా బ్రైట్నెస్ పెరగాలనుకుంటే మీరు మళ్ళీ పెన్సిల్ సింబల్లోకి టర్న్ ట్యూన్ ఇమేజ్ ఉంది కదా, ఆ ట్యూన్ ఇమేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఇలా బ్రైట్నెస్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా బ్రైట్నెస్ పెరుగుతుంది. మళ్ళీ గట్టిగా పట్టుకొని పైకంటే కాంటెస్ట్. సో ఈ విధంగా మీరు లెవెల్ పెంచుకోవచ్చు అనమాట, ఎంతవరకు కావాలి అంతవరకు పెంచుకోవచ్చు. అండ్ స్టాచ్యురేషన్ అంటే కలర్ పెరగద్దు అనమాట, కలర్ పెరుగుతుంది. అండ్ యాంబియన్స్ మీకు ప్రస్తుతానికి అవసరం లేదు. హైలైట్స్, హైలైట్స్ ఏంటంటే బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది పెరుగుతుంది అనమాట, సో ఇదే అవసరం లేదు. షాడోస్, షాడోస్ ఏంటంటే ఇలా తగ్గిస్తే అంటే పక్కన ఉన్న అంటే పక్కన మనకి వైట్ లైట్గా పడుతుంది అప్పుడప్పుడు, గమనించండి. మీరు పెట్టేస్తే గమనించండి ఎట్టుందో, ఇటంటే మనకి మీ ఫేస్ అనేది కొంచెం క్లారిటీగా వస్తుంది అనమాట. అంటే మైనస్లో పెట్టుకోవాలి మీరు. నేను మైనస్లో పెట్టి టిక్ నొక్కుతున్నాను, అంతే. ఒకవేళ మీరు ఫేస్ ఇంకా స్మూత్ కావాలనుకుంటే మళ్ళీ పెన్సిల్ సింబల్ టచ్ చేసి తర్వాత కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత మీకు ఫేస్ కనిపిస్తుంది కదా, ఆ ఫేస్ దగ్గర టచ్ చేయండి, ఆటోమేటిక్గా లెవెల్స్ వస్తాయి అన్నమాట, చాలా ఉంటాయి ఇక్కడ. సో బెస్ట్ అనేది కాంబో వన్, కాంబో వన్లో మొత్తం మీకు మూడు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలా మూడు ఆప్షన్స్ ఉంటాయంట, ఫేస్ స్పాట్ లైట్ అంటే ఫేస్ కాడికి లైట్ వెళ్తుంది అనమాట. ఓకేనా? నాకు నేను 25 పెడుతున్నాను. అండ్ స్కిన్ స్మూతింగ్ అంటే ఆ ఫేస్లో ఉన్న డస్ట్ అంతా క్లియర్ అయ్యి మీకు ఫేస్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. నేనేం చేస్తున్నాను లైక్ 25 పెడుతున్నాను. తర్వాత ఐ క్లారిటీ, కన్ను అనేది మనకు క్లారిటీగా వస్తాయి అన్నమాట, మరి అంత క్లారిటీ పెట్టకూడదు. నేను ఒక 10 పెడుతున్నాను. సో 10 పెట్టేసి టిక్ నొక్కేశాను. సో ఇందాకటికి ఇప్పటికి మీ ఫోటో ఎడిట్ చేసుకోవాలంటే ఎడిటింగ్ ఎలా ఉందో చూసుకోవాలంటే ఆ ఫోటో కార్డు గట్టిగా పట్టుకోండి. సో ఇంతకుముందు నా ఫోటో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, సో ఈ విధంగా మీరు స్నాప్సీడ్లో ఎడిట్ చేసుకోవాలి. సో స్నాప్సీడ్లో ఏ విధంగా ఏ టూల్స్ ఎక్కువ యూజ్ చేయాలంటే ఇలా ట్యూన్ ఇమేజ్, ఓకేనా, తర్వాత సెలెక్టివ్, సెలెక్టివ్ ఎక్కువ యూజ్ చేసుకోవాలి. అండ్ ఎన్హాన్స్, ఈ మూడు చాలన్నమాట. సో ఆల్మోస్ట్ మీకు ఈ మూడు ఎక్కువగా యూజ్ అవుతాయి. ఓకేనా? ఈ మూడు ఎక్కువ యూజ్ అవుతాయి అంటే ఒక పోస్ట్ ఎడిట్ చేయడానికి ఈ మూడు యాప్స్, ఈ మూడు ట్రిక్స్ చాలన్నమాట, ఈ మూడు ఆప్షన్స్ చాలు మీకు, ఆటోమేటిక్గా మీ ఫోటో అనేది చాలా క్లారిటీగా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు సేవ్ చేయాలి. నేను చేస్తాను, దాన్ని టచ్ చేసి సేవ్ నొక్కుతాను. సో సేవ్ అయిపోయింది. సో ఈ విధంగా
స్నాప్సీడ్లో ఎడిటింగ్ చేసుకోవాలి. సో మై డియర్ యూట్యూబ్ యూజర్స్, సో ఇందాకేం చెప్పాను, మీరు ఒక యూట్యూబ్లో పోస్ట్ రెడీ చేయడానికి మీరు లోగోస్ పెట్టాలని చెప్పాను కదా. లోగోస్ ఏ ఫార్మాట్లో ఉండాలని చెప్పాను, పిఎన్జీ ఇమేజ్ ఫార్మాట్లో పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలని చెప్పాను, అవును కదా. సో పిఎన్జీ ఫార్మాట్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒక చిన్న వెబ్సైట్ ఉంటుంది, నేను వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. సో మీరు ఆ వెబ్సైట్లో డిస్క్రిప్షన్లో క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పిక్సార్ట్లోకి వెళ్తున్నాను. సో పిక్సార్ట్ ఇమేజ్ క్లిక్ చేశాను, క్లిక్ చేసిన వెంటనే నాకు పిక్సార్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత నేను ప్లస్ సింబల్ క్లిక్ చేసి క్యాన్వాస్ ఉంటుంది చూడండి, పిక్ క్యాన్వాస్. సో దీని మీద క్లిక్ చేసి నేను ఒక చెప్పాను కదా యూట్యూబ్ పోస్ట్ రెడీ చేయాలంటే ఏ ఫార్మాట్ ఉండాలి, ఐ మీన్ సైజ్ 16:9 ఆ ఫార్మాట్లో ఉండాలి. నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను, డ్రా ఆన్ ఫోటో. నేను ఇప్పుడు యూట్యూబ్ కోసం నేను స్నాప్సీడ్ ఎడిట్ చేశాను కదా, సో దీన్ని ఇప్పుడు నేను దీన్ని తీసుకున్నాను, దీన్ని ఇలా నొక్కాను. ఇప్పుడు నేను పిఎన్జీ ఇమేజ్ ఫార్మాట్ పెట్టాలంటే ఏ విధంగా పెట్టాలి దాని గురించి చెప్తాను. చూడండి, ఇక్కడ దీన్ని లేయర్స్ అంటారు అన్నమాట, దీన్ని లేయర్స్ అంటారు. పైన మీరు ఇలా దీన్ని టచ్ చేస్తే ఒక ఎంటీ లేయర్ వస్తుంది. సో ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇలా ప్లస్ సింబల్ నొక్కి తర్వాత ఫోటో నొక్కిన తర్వాత మీరు యూట్యూబ్ పెట్టుకుంటే చూసారా బ్యాక్ సైడ్ అంతా మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కనిపించట్లేదు. సో దీన్ని పిఎన్జీ ఇమేజ్ అంటారు. దీన్ని టిక్ నొక్కగానే మనం ఎక్కడ కావాలన్నా సరే మీరు పెట్టుకోవచ్చు. ఒక మామూలుగా మీరు ఒక వేరే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి జేపీఈజీ ఫార్మాట్లో, మీకు ఈ విధంగా రాదు, పక్కన మీరు డౌన్లోడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఒక పిఎన్జీ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. సో పిక్సార్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఒకవేళ కానీ మీరు పిఎన్జీ ఇమేజెస్ పెట్టాలనుకుంటే అందుకు మాత్రమే పిక్సార్ట్ అనేది యూజ్ అవుతుంది యూట్యూబ్ పోస్టర్కి, ఓకేనా. సో ఈ విధంగా టిక్ చేసి మీరు ఒకవేళ టెస్ట్ పెట్టాలనుకుంటే టెస్ట్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా నేను సేవ్ చేస్తున్నాను, సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఒక ఇమేజ్లో లోగోస్ పెట్టాలంటే మీరు పిక్సార్ట్లో యూజ్ చేయొచ్చు, ఓకేనా. సో మై డియర్ యూట్యూబ్ యూజర్స్, సో లాస్ట్ అండ్ ఫైనల్, పిక్సెల్ ల్యాబ్లో ఫైనల్ పోస్టర్ అనేది ఏ విధంగా ఎడిట్ చేయాలి అనే దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. ఇదే చాలా అంటే చాలా మెయిన్, దీన్ని మాత్రం మీరు వినకపోతే మీకు అసలు ఏం అర్థం కాదు. సో స్నాప్సీడ్ అనేది మీకు చాలా ఈజీ, ఏంటంటే మనం బ్రైట్నెస్ పెట్టేసుకుంటాం, ఫిల్టర్స్ పెట్టుకుంటాం, ఫోటో అనేది చాలా క్లారిటీగా వచ్చేస్తుంది. పిక్సార్ట్ కూడా ఏముందంటే మీరు ఏం చేస్తారంటే మీరు పిఎన్జీ ఫార్మాట్లో పెడతారు, కానీ పిక్సెల్ ల్యాబ్లో మీరు ఒక మ్యాటర్ రాయాలైనా సరే ఆ మ్యాటర్ అనేది చాలా స్టైల్గా చేయొచ్చు. నేను చెప్పినట్టు షాడో స్ట్రోక్స్ అన్నీ పెట్టచ్చు, అండ్ మీరు తెలుగులో కావాలి తెలుగులో పెట్టచ్చు, తమిళ్లో కావాలి తమిళ్లో పెట్టుకోవచ్చు, వేరే లాంగ్వేజ్ అయినా పెట్టుకోవచ్చు. కానీ మీరు పిక్సార్ట్లో ఆ విధంగా పెట్టలేరు కదా, దెర్ ఈజ్ నో ఆప్షన్, ఓకేనా. మీరు ఒక్క పిక్సెల్ ల్యాబ్లోనే మీ ఎటువంటి ఏ లాంగ్వేజ్ సరే మీరు నేటివ్ లాంగ్వేజ్ కూడా మీరు యూస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా మీరు పెట్టచ్చు అనమాట ఒక పోస్టర్కి. సో ఫైనల్ పోస్టర్ అనేది ఏ విధంగా ఎడిట్ చేయాలని గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను. చూడండి, నేను పిక్సెల్ ల్యాబ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో పిక్సెల్ ల్యాబ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ మీకు ఈ విధంగా వస్తుంది, ఇక్కడ మీరు డీట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి, ఓకేనా. తర్వాత ఇమేజ్ సైజ్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నైల్ క్లిక్ చేయండి, అంటే 16:9 చెప్పాను కదా 16:9 ఫార్మాట్ అనేది. సో దాన్ని ఓకే చేయండి. మీకు ఈ బ్యాగ్ నచ్చలేదు మీరు తీసేయాలనుకుంటే మీరు ఇక్కడ ట్రాన్స్పరెంట్ క్లిక్ చేయండి, సో ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ మీరు మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలనుకుంటే మీరు చేయాల్సిన మొదటి పని, ఫస్ట్ మీరు ఫోటో పెట్టాలి. నేను చెప్పాను కదా మీరు ఫోటో పెట్టాలనుకుంటే మీరు మంచి ఫార్మాట్లో అంటే చూడడానికి లుక్గా ఉండడానికి పెట్టుకోవచ్చు. అది ఏ విధంగా పెట్టాలంటే దీన్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ క్లిక్ చేసి నేను ఏం చేస్తాను, స్నాప్సీడ్ ఎడిట్ చేశాను కదా ఇమేజెస్లోకి వెళ్ళి స్నాప్సీడ్లోకి వెళ్ళి నేను ఈ ఫోటో సెలెక్ట్ చేశాను. సో నేను ఈ బాక్స్ షేప్ కాకుండా నాకు రౌండ్ షేప్లో కావాలి, అంటే మీరు ఇష్టం వచ్చిన డిజైన్లో చేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక రౌండ్ షేప్లో చూపిస్తాను, ఇక్కడ సర్కిల్ షేప్ కనిపిస్తుంది కదా ఆ సర్కిల్ షేప్ క్లిక్ చేయండి. నేను ఇలా మూవ్ చేసుకోవచ్చు, మీరు సో నేను 7 పెట్టుకుంటున్నాను. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే నాకు ఆ పార్ట్ వరకు కట్ అయిపోయి సర్కిల్ షేప్లో వస్తుంది. సో నేను ఇలా మూవ్ చేసి కరెక్ట్గా నేను ఈ విధంగా పెడుతున్నాను, ఇంకా కొంచెం పెద్దది చేసుకుందాము. సో ఈ విధంగా నేను పెట్టేశాను, ఓకేనా, కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా.
సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇలా వదిలేస్తాను. సో ఈ విధంగా అప్పుడు ఇప్పుడు ఏమైంది, ఈ ఫోటో కావాలని మీరు మార్చుకుంటే మార్చుకోవచ్చు, ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా పెట్టాలి? సో దానికి ఏం చేయాలంటే, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కలర్ ఉంటుంది, దాని కలర్ క్లిక్ చేయండి. మీరు కావాలంటే కలర్ పెట్టుకోవచ్చు, మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే, లేదు మాకు గ్రాడియంట్ అంటే రెండు కలర్స్ మిక్స్ అయి ఉంటాయి, మీకు షాడో ఫార్మాట్లో వస్తుంది అనమాట, దానికి ఇక్కడ కింద గ్రేడియంట్ ఉంది కదా, గ్రేడియంట్ క్లిక్ చేయండి. తర్వాత చూడండి ఇప్పుడు ఎలా ఉంది, రెండు కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు నచ్చిన కలర్, నా ఫేవరెట్ కలర్ పెడుతున్నాను, అంటే యూట్యూబ్లో చూడడానికి క్లారిటీగా నీట్గా ఉండడానికి. సో నేను ఇది పెడుతున్నాను, ఇలా టిక్ నొక్కాను. సో ఇప్పుడు ఇప్పుడు మీరు యూట్యూబ్ లోగో పెట్టాలి. యూట్యూబ్ లోగోస్ అనేది ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలంటే, ఇక్కడ ఇది నొక్కండి, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇంపోర్ట్ ఉంది కదా, ఆ ఇంపోర్ట్ క్లిక్ చేసి ఇమేజెస్లోకి వెళ్ళి నేను ఎక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను, నేను లోగోస్ అని సపరేట్గా ఒక ఫైల్ పెట్టుకున్నాను. సో నేను లోగోస్ పెట్టుకున్నాను. సో యూట్యూబ్ క్లిక్ చేస్తున్నాను. సో యూట్యూబ్లో ఇలా క్లిక్ చేసి నేనేం చేస్తున్నాను, ఈ విధంగా మూవ్ చేసుకున్నాను. ఓకేనా? మీకు ఎంత సైజ్ కావాలంటే ఎంతవరకు, ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పెట్టేశాను. నెక్స్ట్ మీరు మ్యాటర్ రాయాలి, అంటే లైక్ మీరు వన్ ప్లస్ మొబైల్ మీరు రివ్యూ పెడుతున్నారు తెలుగులో, మీరు ఏం చేస్తారు, వన్ ప్లస్ అన్బాక్సింగ్ తెలుగులో వీడియో చూడండి అని మీరు పెడదాం అనుకుంటున్నారు. కానీ మీరు తెలుగులో రాయాలంటే మీకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, గూగుల్ కీబోర్డ్ అని, నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. తర్వాత మీరు తెలుగు యాడ్ చేసుకోండి. నేను దాన్ని ఏ విధంగా చేయాలంటే, ఇక్కడ ఏ సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని టచ్ చేయండి, పక్కన టెస్ట్ సింబల్ కనిపిస్తుంది కదా, నేను వన్ ప్లస్ అనేది ఇంగ్లీష్లో పెడుతున్నాను. ఓకేనా? వన్ ప్లస్ నాడ్ అనేది ఇంగ్లీష్లో పెడుతున్నాను. వన్ ప్లస్ నాడ్ మొబైల్. ఓకే. సో ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు కిందకి, ఇలా మూవ్ చేసుకొని. ఓకేనా? మీరు ఏ కలర్ కావాలంటే కలర్ పెట్టుకోవాలనుకుంటే ఇలా జరుపుకుంటే మీకు కలర్ ఆప్షన్స్ వస్తాయి, కలర్స్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. నేను బ్లాక్ పెడుతున్నాను. ఓకేనా? బ్లాక్ పెడుతున్నాను. నాకు ఈ ఫాంట్ నచ్చలేదు, నాకు వేరే ఫాంట్ కావాలనుకుంటే ఇలా మూవ్ చేసుకుంటే పక్కన మీకు ఫాంట్ కనిపిస్తుంది కొన్ని ఫాంట్, దాన్ని క్లిక్ చేస్తే మీకు రకరకాల ఫాంట్లు వస్తాయి. ఓకేనా? సో ఈ విధంగా వచ్చింది. మీకు సైజ్ చిన్నదిగా ఉంది, సైజ్ పెద్దది చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు గమనించారా, కొంచెం మూవ్ చేస్తే సైజ్ టీటీ సైజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీరు ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఇంతవరకు పెడుతున్నాను. నెక్స్ట్ దీనికి షాడో యూస్ చేయొచ్చు. ఓకేనా? షాడో, షాడో అంటే ఇలా క్లిక్ చేస్తే మీకు ఆ విధంగా షాడో వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు షాడో పెంచుకోవచ్చు అనమాట. షాడో ఈ విధంగా ఉంటుంది. లేదు ఇంకా చాలా క్లియర్గా నాకు చాలా క్లారిటీ కావాలనుకుంటే ద మెయిన్ స్ట్రోక్ స్ట్రోక్ క్లిక్ చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. నేను వైట్ పెడుతున్నాను. ఇలా మూవ్ చేసుకుంటే చూసారా, ఇప్పుడు బాగా కొంచెం చూడడానికి బాగుంది కదా. సో ఇప్పుడు నేను సో వన్ ప్లస్ నాడ్ మొబైల్ అని పెట్టి ఇప్పుడు చూడడానికి బాగుంది కదా చూడడానికి. సో నెక్స్ట్ వన్ ప్లస్ నాడ్ మొబైల్ అన్బాక్సింగ్ అన్ రివ్యూ అనేది కూడా నేను ఇంగ్లీష్లో పెడుతున్నాను. సో చూడండి అన్బాక్సింగ్ అన్ రివ్యూ ఇలా పెడుతున్నాను. నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇలా కిందకి తీసుకొచ్చాను. నాకు వేరే కలర్ కావాలి, నేనేం చేస్తాను కలర్ మారుస్తాను, లైక్ బాగా కనిపించే కలర్ పెట్టుకోండి, అప్పుడే మీకు చాలా బాగుంటుంది. సో ఎల్లో పెట్టాను. నాకు మళ్ళీ ఫాంట్ నచ్చలేదు, ఫాంట్ మార్చుకోవచ్చు. సో ఇది కొంచెం స్టైల్గా ఉంది, ఇది బాగుంటుంది. ఓకే, ఇది పెట్టాను. దీనికి కూడా స్ట్రోక్ పెట్టాలనుకుంటే మీరు స్ట్రోక్ పెట్టుకోవచ్చు. స్ట్రోక్ క్లిక్ చేశాను. సో చూడడానికి పోస్టర్ చూడగానే అరే ఈ వీడియో ఏదో బాగుందని క్రియేటర్స్కి అర్థమయ్యేలా మీరు చేయాలి, అంటే చూసే వాళ్ళకి అరే ఈ వీడియో ఇదే ఈ పోస్టర్ బాగుంది దీన్ని ఓపెన్ చేసి చూడాలి అనే ఒక క్రియేటివిటీ మీరు వాళ్ళు క్రియేట్ చేయాలన్నమాట. ఆ విధంగా మీరు పోస్ట్ రెడీ చేయాలి. నెక్స్ట్ తెలుగులో చూడండి అని పెడుతున్నాను. తెలుగులో చూడడానికి నేను చేస్తాను, గూగుల్ కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకొని నేను దాంట్లో తెలుగు యాడ్ చేస్తున్నాను. సో టెక్స్ట్ నొక్కిన తర్వాత నేను ఎడిట్ నొక్కిన తర్వాత ఇలా జరుపుకున్న తర్వాత నేను ఇంగ్లీష్ ఉంది కదా దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే
తెలుగు ఇండియా వస్తుందన్నమాట. దాన్ని క్లిక్ చేసిన తర్వాత తెలుగు నేను టీఎల్యు తెలుగు వచ్చింది కదా, తెలుగులో తెలుగులో వీడియో వీడియో చూడండి అంటే ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తుంది, ఇక్కడ పక్కన తెలుగు వస్తుంది అన్నమాట చూడండి. సో ఓకే 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 నొక్కిన తర్వాత పెద్దదిగా ఉంది, సైజ్ తగ్గించుకోవాలి. నేనేం చేస్తాను ఇలా కొంచెం మూవ్ చేసుకుంటాను, ఓకేనా? ఇలా మూవ్ చేసుకొని దీనికి కూడా నేను కలర్ మారుస్తున్నాను, వేరే కలర్ లైక్ సమ్ అదర్ కలర్ లైక్ ఓకే నేను వైటే పెట్టేస్తున్నాను చూడండి. వైట్ పెట్టి నేను స్ట్రోక్ పెడుతున్నాను, ఓకేనా? స్ట్రోక్ పెట్టి దానికి బ్లాక్ పెడుతున్నాను కొంచెం బ్రైట్ కనిపిస్తుంది, ఓకేనా? అప్పుడు బాగా వచ్చింది కదా. నెక్స్ట్ ఈ విధంగా పెట్టుకుని సబ్స్క్రైబ్ నౌ దాన్ని పెట్టాలనుకుంటున్నారు, అది పెట్టాలంటే నేను మళ్ళీ ఇలా వచ్చేసి ఇంపోర్ట్ నొక్కి సబ్స్క్రైబ్ నౌ ఇవన్నీ మీకు ఆ వెబ్సైట్లో దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా, సో ఇప్పుడు నాకు చూడడానికి ఎలా ఉంది, బాగుంది కదా చూడడానికి. తర్వాత సేవ్ నొక్కి సేవ్ యాజ్ ఇమేజ్, ఇక్కడ డైమెన్షన్స్ ఉంది కదా అల్ట్రా పెట్టండి, సేవ్ టు గ్యాలరీ నొక్కండి. ఇక్కడ యాడ్ వస్తుంది, ఆ యాడ్ క్లోజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అది సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఒక పోస్ట్ అనేది పిక్సెల్ ల్యాబ్లో అంటే ఫోన్లోనే మీరు ఈజీగా రెడీ చేయొచ్చు, ల్యాప్టాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో మై డియర్ టీచర్స్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు నా వీడియో నచ్చేటైతే కింద లైక్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని మాత్రం గట్టి కొట్టండి, ఓకేనా?